హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ రియల్టర్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఈస్ట్ ఫేసింగ్ G+1 ఇన్విటల్ హౌస్ ఒకటి చూపించబోతున్నాను. న్యూలీ కన్స్ట్రక్టెడ్ హౌస్. యాక్చువల్గా ఇది ఒక హౌసింగ్ ప్రాజెక్టు. టోటల్ 10 ఇళ్ళు కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. 5 పడమర ఫేసింగ్, 5 తూర్పు ఫేసింగ్, అన్నీ కూడా సేమ్ మెజర్మెంట్స్ తోటి ఒకేలాగా ఎలివేషను, కన్స్ట్రక్షన్ మెటీరియల్, కాస్టు, ఎస్ఎఫ్టీ అంతా సేమ్ ఉంటాయి. ఇక ఈ ప్రాజెక్ట్ ఎక్కడుంది, ఎన్ని హౌసెస్ వేకెంట్ ఉన్నాయి, రేట్ ఎంత, కాంటాక్ట్ నెంబరు, అడ్రస్ ఎక్కడ లాంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. మీరు వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే దీని డీటెయిల్స్ తెలుస్తాయి. నేను ఏదైనా పొరపాటున మిస్ చేసి ఏదైనా చెప్పకపోతే మీరు కామెంట్ చేసినట్లయితే నేను రిప్లై ఇస్తాను. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. 50 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. కంప్లీట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి. అదేవిధంగా ఈ ఇంటి గురించి వివరాల్లోకి వెళ్తే, 100 గజాల్లో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. G+1 ఇన్విటల్ హౌస్. గ్రౌండ్ ఫ్లోర్ ఓన్లీ పార్కింగ్కి మాత్రమే. పైన 2 BHK ఉంటుంది, అంటే 2 బెడ్రూమ్స్, ఒక హాలు, 2 బాత్రూమ్స్, ఒక కిచెను, ఒక యూటిలిటీ స్పేస్ ఉంటుంది. ప్రజెంట్ సీలింగ్ వర్క్ జరుగుతుంది, ఇంకా టైల్స్ వర్క్ ఒకటి పెండింగ్ ఉంది. ఇక ఈ ఇంటికి ముందు, అంటే ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్స్కి మధ్యలో 25 ఫీట్ రోడ్డు ఉంటుంది. అలానే ఈ ఇంటి ఎలివేషన్ మరియు అవసరం వీడియో ఎండింగ్లో మీకు చూపిస్తాను. చూడండి, వీడియో స్కిప్ చేయకుండా. ఈ ఇంటికి ఈస్ట్ ఫేసింగ్, అంటే మెయిన్ డోర్కి ముందు 6.6 ఫీట్ వైడ్ బాల్కనీ స్పేస్ ఇచ్చారు. అలానే ఇంటి లోపల చూసుకున్నట్లయితే లివింగ్ ఏరియా, అంటే హాలు, 13.10 ఉంటుంది వెడల్పు, 10 పొడవు వస్తుంది. అలాగే లివింగ్ ఏరియా కానుకొని కిచెన్ ఇచ్చారు. కిచెన్లో 8 వెడల్పు, 6 అడుగులు పొడవు వస్తుంది. అలానే కిచెన్కి అటాచ్డ్గా యూటిలిటీ స్పేస్ ఉంది. ఇది మాస్టర్ బెడ్రూము. మాస్టర్ బెడ్రూమ్లో సీలింగ్ వర్క్ జరుగుతుంది. ఇంకా మాస్టర్ బెడ్రూమ్ మెజర్మెంట్స్ చూసుకున్నట్లయితే 10.7 × 10.7 వస్తుంది. ఈ బెడ్రూమ్ కూడా అటాచ్డ్గా ఒక బాత్రూమ్ ఇచ్చారు. సీట్ అవి ఇంకా ఫిక్స్ చేయాలి. చిన్న చిన్న పెన్నివర్స్ ఉన్నాయి, అవి ఒక 1 మంత్లో కంప్లీట్ చేసిస్తారు. ఇక చిల్డ్రన్ బెడ్రూమ్ చూసుకుంటే, చిల్డ్రన్ బెడ్రూము 10.7 × 9.6 ఉంటుంది. దీనికి కూడా ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు. ఇందులో కూడా సీలింగ్ వర్క్ చేస్తుంది. ఇక టోటల్ సైట్ మెజర్మెంట్స్ చూసినట్లయితే 30 పొడవు 29 వెడల్పు వస్తుంది. టోటల్ 1800 సేఫ్టీ, అంటే గ్రౌండ్ ఫ్లోర్లో 900 సేఫ్టీ, ఫస్ట్ ఫ్లోర్ 900 సేఫ్టీ వస్తుంది కాబట్టి 1800 సేఫ్టీ. అలాగే ప్రతి ఇంటికి కూడా ఇన్వెర్టర్ బోర్ ఇవ్వడం జరిగింది, వాటర్ బోరు. అలాగే మెయిన్ ఎంట్రన్స్ డోర్ కూడా టేక్వుడ్ డోర్ ఇస్తున్నారు. టోటల్ అన్ని హౌసెస్లో కూడా సీలింగ్ వర్క్ జరుగుతుంది. ఇంకా టైల్స్ వర్క్ అవి చిన్న చిన్నవి పెన్ని వర్క్స్ ఉన్నాయి, అది కంప్లీట్ అవ్వడానికి 1 మంత్ టైం పడుతుంది. అలాగే ఇంటికి లోన్ ఫెసిలిటీ కూడా వస్తుంది. ఇంకా టైల్స్ చూసుకుంటే 2x4 మార్బుల్స్ ఫ్లోర్ యూజ్ చేస్తున్నారు, అవి ఆల్రెడీ తీసుకొచ్చి పెట్టారు. ఇక ఈ ఇంటి నుంచి డిస్టెన్స్లు చూసుకున్నట్లయితే హైవే నుంచి 200 మీటర్లు వస్తుంది. అలాగే పెందుత్ జంక్షన్ నుంచి 2.2 కిలోమీటర్లు వస్తుంది. ఇక NIT జంక్షన్ నుంచి చూసుకున్నట్లయితే 12 కిలోమీటర్లు వస్తుంది. అదేవిధంగా వైజాగ్ రైల్వే స్టేషన్ నుంచి చూసుకున్నట్లయితే 19 కిలోమీటర్లు వస్తుంది. ఇక వైజాగ్ ఎయిర్పోర్ట్ నుంచి అయితే 13 కిలోమీటర్ల వరకు వస్తుంది. కొత్తవల్ల జంక్షన్కి 9 కిలోమీటర్లు, అలాగే ఆనందపురం జంక్షన్కి 20 కిలోమీటర్ల వరకు వస్తుంది. ఇక ఈ ఇంటి రేట్ విషయానికి వస్తే 56 లక్షలు చెప్తున్నారు, నెగోషియబుల్ ఉంటుంది. అదేవిధంగా లోన్ కూడా వస్తుంది. మరిన్ని వివరాలకు నా నెంబర్కి కాల్ చేయండి. నా నెంబర్ 9700919855. అలాగే ఇంటికి అడ్రస్ చూసుకున్నట్లయితే పెందుత జంక్షన్ నుంచి
ఆనందపురం వెళ్ళే హైవేలో 1.5 కిలోమీటర్ వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్కి దగ్గరలోనే ఉంటుంది ఈ ప్రాజెక్టు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.